కళ్యాణ దుర్గం పట్టణంలోని ఇంద్రమ్మ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా చుక్క నీరు లేక త్రాగునీటి సమస్యతో కాలనీ వాసులు ఇబ్బంది పడేవారు. ఈ విషయాన్ని కాలనీ వాసులు ఎన్నికల ముందు ఇప్పటి స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ దృష్టికి తీసుకురాగా త్రాగునీటి సమస్య తీరుస్తానని మాట ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ సుమారు 10 లక్షల వ్యయంతో కాలనీ వాసులకు పైప్ లైన్ వేయించి నేడు ఆ కాలనీ వాసుల దాహర్తిని ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ తీర్చారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. दे दे ये अंकल दी त्याग फ्रॉम वहाँ पर तेरे जाना नहीं तुझे कहाँ जा उधर कहाँ जा निकला तीनों पन्ना दांत मगर दांत కదార్ పెన్నక పో ముందు జాన ఏ ఏ కట్టకి ఏం కేసి కడుగుట్టుకోవాలి అని ఇది ఒక నిమిషం తప్పనే చాలు కయ్యే చానా దో మేడన్న అన్ని అన్ని అయితాలు జై జగన్ జై జగన్ ఉషాచరణ్ నాయకత్వం ఉషాచరణ్ నాయకత్వం ఉషాచరణ్ నాయకత్వం 5 ఏళ్ళ నుంచి మనకి నీటి సమస్య చాలా ఇబ్బందులు పడతా ఉంటుంది. అందులో మా జగన్ అన్న నీటి సదుపాయం చేసినాడు. మా ఎమ్మెల్యే గారు మా కృషితో మాకి నీటి సదుపాయం చేసి మమ్మల్ని దాహం తీర్చినారు. ఆమెకి ఎన్ని ఇది చేసినా కూడా మేము చాలా కృతజ్ఞతతో ఉంటాము మేడం కి. కానీ ఇంకా ముందు జరగబోయే దాంట్లో కూడా మాకేమన్నా ఈ లైట్ ఫోల్సే కానీ ఏదన్నా ఇడుండే సదుపాయం మాకు స్కూల్ ఒకటి ఏర్పాటు చేసి ఇచ్చి ఇచ్చేస్తే కలకాలం మాకు మేడం ఇంట్లో ఫోటో పెట్టుకుని పూజించుకుంటాము. ఇంత చేసిన వైస్ చైర్మన్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ మేము చాలా రుణపని ఉంటాం. ఈ వీధిలో వీధి లైట్లు లేవు, పాములు పెడదైతే చాలా ఎక్కువ ఉంది. పిల్లలు స్కూల్ పోవాలన్నా కూడా వాళ్ళు కనీసం చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదొక్కటి చేస్తే మేడంకి జన్మ జన్మల మేము ఆయనకు రుణపడి ఉంటాము. ఇక్కడ ఉండే వాళ్ళే కానీ కాలనీ వాసులే కానీ మేడం గారు మాకు నీళ్ళు ఇచ్చి చాలా సదుపాయం చేసింది చాలా.